టీకాల విధానం ఏకపక్షం కొందరికి ఉచితం మరి కొందరికి చెల్లింపు పద్ధతి ఏమిటి ఇది హేతుబద్ధంగా లేదు మళ్ళీ సమీక్షించండి ముప్పై ఐదు వేల కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పండి కేంద్రంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చెల్లింపు టీకాల విధానం నిరంకుశం అహేతుకం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది నలభై ఐదేళ్ళు పైబడ్డ వారికి ఉచితంగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై నాలుగేళ్ల వయసు వారికి చెల్లింపు ప్రాతిపదికన కరోనా టీకాలు ఇస్తుండడం అసంబద్ధమని ఆక్షేపించింది ఆ విధానాన్ని మళ్ళీ సమీక్షించాలని ఆదేశించింది వ్యాక్సిన్ల కోసం కేటాయించిన ముప్పై ఐదు వేల కోట్లను ఇంతవరకు ఎలా ఖర్చు చేశారో వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించింది కరోనాను ఎదుర్కోవడంపై తమకు తానుగా కేసు విచారిస్తున్న జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ల ప్రత్యేక ధర్మాసనం వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత లోతుగా సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించింది పలు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం అట్లే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లే ఉంది ఈ రెండింటి మీద బాణపడ్డట్టే ఉంది కథ ఆసుపత్రుల మెడపై కత్తి పెట్టి సొమ్ము వాపస్ ఇప్పించండి క్రిమినల్ కేసులు జరిమానా అవకాశాలను పరిశీలించండి వైద్య ఆరోగ్య శాఖ హైకోర్టు ఆదేశం మూడో దశను ఎదుర్కోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం ఇక్కడనేమో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది సుప్రీంకోర్టు వాళ్లకు మొద్దు ఏది దురపోతు మీద వాన పడ్డట్టే వీళ్ళకు దురపోతు మీద వాన పడ్డట్టే ఉంది మొత్తం కార్పొరేట్లకు పెట్టి దోషిపెట్టే కార్యక్రమంలో బిజీగా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు పేదవాడికి ఏది పద్దెనిమిది ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళ పైబడ్డో వాళ్ళకే ఉచిత టీకా పద్దెనిమిది ఏళ్ళ లోపల ఉండడం కొనుక్కోవాలి ఈ ఏం ఇది ఏం కథ ఇది గిట్లనేనా ఈ వివక్ష ఏంది సుప్రీంకోర్టు బరాబరే అడిగింది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఛార్జీల గరిష్ట పరిమితిపై నలభై ఎనిమిది గంటల్లో జీవో జారీ చేయాలంటూ గత నెలలో ఆదేశాలు ఇచ్చాం అది అమలు చేయకపోవడం కోర్టు దిక్కరనే వచ్చే విచారణ కల్లా జీవో కోర్టు ముందు ఉంచాలి లేదంటే కార్యదర్శి హాజరు కావాల్సి ఉంటుంది ఉల్లంఘనలకు పాల్పడిన ఆసుపత్రుల ప ఆసుపత్రుల మెడపై కత్తి పెట్టి వారు వసూలు చేసిన సొమ్ము వాపసి ఇప్పించాలి ఊరికే వేటు వేస్తే సొమ్ము ఎందుకు ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థాపకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు కేరళలో వసూలు చేసిన సొమ్ముపై రెట్టింపు జరిమానా విధిస్తున్నారు ఇలాంటి అంశాలను పరిశీలించాలి కోవిడ్ ట్రీట్మెంట్ మందులు పరీక్షలు పీపీఈ కిట్లు ఇలా ప్రతిదానికి ధర నిర్ణయించకుండా చర్యలంటే ఎలా గత ఏడాది ఇచ్చిన జీవోకు కాలం చెల్లింది తాజా జీవో జారీ చేసి కోర్టు ముందు ఉంచండి అని చెప్పి ఇంతకి ఇంక తిట్టింది అయినా కూడా మీకు సిగ్గు రాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక ఇంతకంటే దరిద్రమైన మంది తుప్ప తుప్పు ఉంచిపోతూ ఉంటే ఆ హైకోర్టు తిడుతుంటే కూడా సిగ్గు శరం లేకపోతే ఈ ప్రభుత్వం ఉందా చచ్చిపోయిందా